లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మధురం మధురం నీ పలుకే మధురం మధురం నీ నగవే మధురం మధురం శైలి మధురం 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 నీ మనసే మధురం మధురం నీ తలపే మధురం మధురం సఖి స్వాతి 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 నీ సాటి నువ్వే నువ్వు నీ బాటే వేరంట చెలిని కుందే ప్రేమ క్షమ బురుమురు మెరుపులు పిడుగుల నడుమున నిశ్చింతగా తడబాటే లేకుండా నువ్వు అడుగులు వేసావే చెలి Mm-hmm.
నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వాతి. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట. స్వాతి, ఏంటి స్వాతి పిలుస్తున్నా అలా వెళ్ళిపోతున్నావు? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? నేనేమైనా పరాయి వాడినా? చెప్పు స్వాతి, నాతో మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? సరే, అత్తయ్యకి ఎలా ఉందో అదేనా చెప్పు. అత్తయ్య? ఏ అత్తయ్య, ఎవరికి అత్తయ్య? మన మధ్య అలాంటి బంధాలేమీ లేవు. నువ్వు మమ్మల్ని మర్చిపోవచ్చు, స్వాతి. పెద్దవాళ్ల పగులు ప్రతీకారాలు ఎలా ఉన్నాయో వాళ్ళకే తెలుసు. అవన్నీ పిల్లల మీద మనం పట్టించుకోవటం అవసరం అంటావా? నాకు అలాంటివి ఏమీ లేవు. అందుకే మీ ఫ్యామిలీ అంటే ఇష్టంతోనే అత్తయ్యకి ఎలా ఉంది అని అడిగాను. ఇష్టం మనసుల్ని కలపకపోయినా పర్వాలేదు, కానీ ప్రాణాలని బలి తీసుకోకూడదు. నేను నీతో ఎప్పుడు మాట్లాడినా అమ్మ మళ్ళీ అదే పని చేస్తుంది. అందుకే ఇంకెప్పుడు మనం కలవకుండా ఉంటేనే బాగుంటుంది. ఇక నుంచి మనిద్దరం బావ మరదళ్ళం కాదు, తూర్పు పడమరలా ఉండాలి. ఎందుకంటే అమ్మ మాకు దూరం అయితే మేము తట్టుకోలేము. స్వాతి, దయచేసి ఇంకెప్పుడు నాతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. స్వాతి, కాయలు తీసుకురావడానికి వెళ్ళాను. వదినా, ఇక చాలు, తీసుకువెళ్దామా? సరే, మీరు కోస్తూ ఉండండి, మళ్ళీ వస్తాం. అట్టగేనమ్మా. వదినా, పట్టుకో. చెప్పండి,
ఇందాక నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నాం. మీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలంటే ఈ స్థలంతో పాటు ఈ స్థలం కూడా కావాలి సార్. ఈ స్థలం? ఇది మా అత్తయ్య గారి స్థలం. అయితే ప్రాబ్లం ఏముంది? అడిగి చూడండి. అయినా ఆ స్థలం ఎందుకు? స్వాతి, అక్కడే ఆగిపోయావి? ఈ స్థలం ఉంటేనే ఫ్యాక్టరీ కట్టడానికి వీలవుతుంది సార్. లేదంటే చాలా కష్టం. ఆలోచించుకుని మాకు కబురు చేయండి సార్. వస్తాం సార్. ఈ స్థలం ఉంటేనే ఫ్యాక్టరీ కట్టడానికి వీలవుతుంది సార్. లేదంటే చాలా కష్టం. నువ్వు వెళ్ళి ఆ మామిడికాయలన్నీ శుభ్రంగా కడుగు. నేను వీటిని కడుగుతాను. వెళ్ళు వెళ్ళు దినా. తోటకెళ్ళలేదా? లేదమ్మా, వదినా స్వాతి వెళ్లారు. నీకసలు బుద్ధుందా? తోటకు నిన్ను వెళ్ళమంటే స్వాతిని ఎందుకు పంపించావు? అదే వెళ్తానందమ్మా. వెళ్తానంటే పంపించేయడమేనా? మొన్ననే కదా దాని చేతులు కాలి పుళ్ళైపోయాయి. కాయలు ఎలా కోస్తుందనుకున్నా? కాయలు పనివాళ్ళుకి వస్తారని ఊరుకున్నానమ్మా. మన పనులన్నీ పనుళ్లే చేస్తున్నారుగా. అదిగో అటువైపు కారాలు దంచుతున్న వాళ్ళని కూడా పంపించేసి స్వాతితోనే దంపించు. అలాగే కాలిన చేత్తోనే ఆవకాయ కూడా కల్పించు. అది కాదమ్మా. చాలు, చేసిన ఘనకార్యం చాలు. కాస్త దాని చేతులకైన గాయాలు పూర్తిగా తగ్గేదాకా ఏ పని చేయనివ్వకు. తెలిసిందా? సరే వెళ్ళు, వెళ్ళి దానికి సహాయం చెయ్యి. నా గురించి ఆలోచిస్తుంది, నా మీద కోపం పోయింది. చాలు. దూరియా,
సూర్య. మీరా? ఏమిట్రా ఈ పరధ్యానం? వెళ్ళిన పని అవ్వలేదా? నాన్నా, అది ఏ ఇంజనీర్ రాలేదా? వచ్చారు నాన్న, కానీ కానీ నాతో చెప్పడానికి సందేహిస్తావేంట్రా? చెప్పు. అందుకే ఏం చేయాలో తెలియట్లేదన్న. వెళ్ళరా, వెళ్ళి మీ అత్తయ్యని అడుగు ఆ స్థలం కావాలని. నానా. అవునరా, మీ అత్తయ్యకి మనం అంటే పడదు గాని పరోపకారం విషయంలో మాత్రం అది నా చెల్లెలురా. ఊరికి ఉపకారం చేయడంలో నాకన్నా ముందుంటుంది కాబట్టి కాదనదు. వెళ్ళి అడుగు. మన కోసం అని అడిగితే అడుగు స్థలం కూడా ఇవ్వదు గాని పది మందికి ఉపయోగపడుతుందనుకుంటే అడిగినంతా ఇస్తుంది. అందుకే వెళ్ళమంటున్నాను. ఇంకేమీ ఆలోచించకుండా ఇప్పుడే వెళ్ళి అడుగు. అయ్యయ్యో, ఇంకా ఇలాగే ఉన్నారేంటి అత్తయ్యా? ఇలా చేస్తే ఎప్పటికి కావాలి? నవ్వుతారేంటి? తొందరగా చేయండి. అలా కాదత్తయ్యా, ఇటివ్వండి. అమ్మ తల్లి, నువ్వే పని చేయొద్దు, ముందు నువ్వులే. ఏంటక్కా? ఏంటా, నువ్వు మామిడి తోటికి వెళ్ళినందుకే అమ్మ నా మీద కేకలు వేసిందని చెప్పానా? నీతో ఏ పని చేయించొద్దని చెప్పిందిగా. ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తుంటే చూసిందనుకో, ఇంకేమైనా ఉందా? అక్క, నేనొక మాట అడుగుతాను, చెప్తావా? ఏంటి? ఈ చేతులతో నేను పనులు చేస్తుంటే అమ్మ నిన్ను తిడుతుంది అంటే అమ్మకు బాధేస్తుందనేగా. అలాగే అనిపిస్తుంది. బాధేస్తుంది అంటే నా మీద కోపం పోయినట్టేగా. కోపం పోకపోతే మాత్రం నీ మీద ప్రేమ ఉన్నట్టేనా? చేసిన పనికి ఓ పక్క కోపం, నీ చేతులు కాలినందుకు మరోవైపు బాధగా ఉందేమో. అవును పాపం, అమ్మ మధ్యలో నలిగిపోతున్నట్టుంది. నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా? ఏంటి? అమ్మ వల్లే కదా నీ చేతులు కాలాయి, మరి అమ్మ మీద నీకు కోపం లేదా? లేదు. అమ్మ కావాలని నా చేతులు కాల్చలేదుగా. కోపంలో తోస్తే అనుకోకుండా నేను వెళ్ళి పొయ్యి దగ్గర పడ్డాను, దానికి అమ్మేం చేస్తుంది? అయినా ఎలా భరించావే బాబు అంతమ్మంట? అమ్మ ఎలా భరించిందో. ఏంటి? చేతులు కాలితేనే నాకెంతో బాధేసింది. అలాంటిది కడుపులో కత్తి దిగితే అమ్మకి ఇంకెంత బాధేసిందో. అమ్మ నన్ను అసహించుకోవడంలో తప్పు లేదు. అమ్మా తల్లి, మీరిద్దరూ ఒకటే. ఇద్దరూ వేరువేరుగా కనిపిస్తున్నా ఒకరి మనసులో ఒకరున్నారు. నీతో పనిచేయిస్తే అమ్మకి బాధేస్తుంది, ఆవిడికి బాధేస్తే నీకు కన్నీళ్ళొస్తాయి. మధ్యలో నేనే పిచ్చిదాన్ని. అరుణత్తయ్య, కలపటం అయిపోయిందా?
ఎంతసేపు అత్తయ్యా? ఇదిగో అయిపోయిందమ్మా.